జై శ్రీ గణేష. మనము ప్రెసెంట్లీ కొత్తపేటలో ఉన్న తిరంగ యూత్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే మట్టి వర్క్ పూజ కంప్లీట్ అయింది. సో అన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి సో ఎప్పటివారికి మన మట్టి వర్క్ కంప్లీట్ అయిపోతుంది, సో అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఏంది వాళ్ళ ఫెస్టివల్ టైంలో, సో ఒకసారి వెళ్ళి అన్న వాళ్ళతో ఒకసారి కనుక్కుందాము. నమస్తే అన్న. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై బోలా గణేష్ మహారాజ్ కీ. చెప్పండి అన్న, 17 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ ఈసారి ఎకో ఫ్రెండ్లీ 45 ఫీట్ పెడుతున్నారు ఈసారి, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ ఉంది. ప్రజెంట్ ఎంత మంచి జరుగుతుంది ఇప్పటి వరకు, దేవుని దగ్గర అంత ముందు కూడా మంచి జరగాలని. ఈసారి 17 ఇయర్ సెలబ్రేషన్స్గా శ్రీ లక్ష్మీ సరస్వతి సహిత వెంకటేశ్వర మహాగణపతి నామకరణం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి అవతారం వస్తుంది, మనకి కుడివైపు వచ్చి లక్ష్మీదేవి వస్తుంది, ఎడమవైపు సరస్వతీదేవి వస్తుంది. ఈసారి అలంకరణ, విగ్రహ అలంకరణ చాలా అద్భుతంగా ఉండబోతుంది. దాని అవుట్పుట్ కోసం వీటిస్తుంది. కళాకారులు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న ఇప్పుడు? మనకి మెయిన్ శిల్పి వచ్చేసి కొత్తగండ నాగేశ్వర చాదర్గట్ అన్ననే. ఓకే, ప్రతిసారి అతనే వేస్తున్నారు. వర్కర్స్ మాత్రం అన్న వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వస్తారు. ఓకే, చాలా మంచి వర్కర్స్ ఉన్నారు. అంత ఎప్పటి లోపల ఈ మట్టి వర్క్ కంప్లీట్ అయిపోతుంది అన్న మనకి? మట్టి వర్క్ నాకు తెలిసి ఒక 2 డేస్లో 2 కోట్స్ అయిపోతుంది అన్న. ఓకే, అయిపోయినాక దాని తర్వాత ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి అప్పటి వరకు ఆభరణాలు ఇంకా మకర తోరణం ఇవన్నీ స్టార్ట్ చేపిస్తారు. ఓకే, ఆ విగ్రహం అయ్యే వరకు చేస్తారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, చెప్పండి అన్న రమేష్ అన్న, మీరు కూడా ఈసారి ప్రోగ్రామ్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మీ కమిటీ మెంబర్స్ అందరూ? ఈసారి 11 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. 11 డేస్ రకరకాలు ఉంటాయి. ఒకరోజు సింగింగ్ అని, ఒకరోజు ఏమో కల్చరల్ యాక్టివిటీస్ అని, ఇట్లా 11 డేస్ ప్లాన్ చేస్తాము. రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అన్ఫార్చునేట్గా వీళ్ళకి ఈ డిస్కషన్ ఎక్కడ నడచలేదు. ఇది ఈకో ఫ్రెండ్లీ, లాస్ట్ ఇయర్ వరకు ఈకో ఫ్రెండ్లీ అని మాట్లాడేది. మరి ఇది ఏందో, మరి ఎలక్షన్ టైం అన్నా ఏదో కోర్టులు కూడా, ఎలక్షన్ టైం అన్నా ఏమో కానీ కోర్టులు అవన్నీ కూడా ఏం సపోర్ట్ చేసలేవు. మేము మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అనేది మనకు నిర్వచనం వ్యాపించాలి మొత్తం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఏ మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా ఈ డిబేట్ జరగట్లేదు. ఎకో ఫ్రెండ్లీ సైడ్ మనం మూవ్ అవ్వాలనేది, అది విస్తృతంగా మనం ప్రచారం చేస్తే బాగుంటుందని మా కోరిక. సో లాస్ట్కి ఒకటే మాట అన్న, యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీ కమిటీ నుంచి? మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలా. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మనకు చాలా డ్యామేజ్ చేస్తుంది. మనకున్నే చెరువులు కుంటలు చాలా తక్కువ. ఈ ఎన్నో చెరువులు కుంటలు అన్నీ అనక్రాంతం అయిపోయినాయి. ఉన్న వాటిని కూడా మనం రక్షించుకోవాలా. మనకున్నంతలో మనం మట్టి వినాయకుని, ఇంత పెద్ద వినాయకుని చేస్తున్నాము. మరి మీరు చిన్న చిన్న వినాయకులు, 5 ఫీట్ల 6 ఫీట్ల వినాయకులు మట్టి వినాయకులు పెట్టుకోలేరు అనేది ఏం లేదు, చేసుకోవచ్చు. సో మేము దానికోసం, దానికి మేము ప్రూవ్ చేసి చూపిస్తున్నాం కూడా ఇంత పెద్ద అయినా పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీంతో బ్లాగ్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసాం. చలో, జై శ్రీ గణేశ్.